అందుకు నేను టూ సిస్టమ్ పెట్టాను. అందులో 640 మందిలో ముగ్గురు పాజిటివ్ వచ్చింది. అంటే వాళ్ళకి ఎంసేజ్కి వచ్చే వరకు ఎవరికి చెప్పరు. మరి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి ఒక టీమ్గా మనకు కూడా అంత మెడికల్ సదుపాయాలు లేవు. ఆ బిఎంపీలు కూడా మనం ఏం చేస్తున్నారంటే ఒక కషాయం అమ్మినట్టు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో అమ్మేస్తున్నారు. అందుకు మిత్రుల ప్రతి ఒక్కరు టేక్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. యూ డు పే అండ్ స్పెండ్ యువర్ టైం ప్రెజర్ అండ్ ట్యాలెంట్. రచయిత సామాజికవేత్త కాబట్టి బతుకుతున్న వ్యక్తిత్వం. మొన్న తుఫాన్లో చర్కాన్ గ్రామంలో 400 మందిని ఓడిపెట్టి వర్షం పడుతుంటే విగ్రహావిష్కరణ చేసిన ఉద్యమకారుడు. పోయిన వర్షం పడుతుంటే సుమారు 400 మంది చర్కాన్ గ్రామంలో రోడ్డు నిలబడి విగ్రహావిష్కరణకు వచ్చారు. మన అందరిలోనూ ఒక ద్రోతగా నిలిచి మన అందరినీ ఒక మార్గదర్శులుగా నిలబడమని ఆవిడ సందేశం ఇచ్చారు. ఆ దుర్వ్యసనాలు మానవడం తప్పు కాదు, ఎదటి వాళ్ళు మాసం చేయడం కూడా తప్పు కాదు అనే చేతికి సార్ గ్రూప్ 2లో 952 పోస్టులకి, అలాగే గ్రూప్ 1లో 78 పోస్టులకి పెట్టి వాళ్ళు చేసిన మోసం పచ్చి మోసం ఏంటంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. బీసీ ఎస్టీ మైనారిటీస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ఎగ్జామ్స్ పాస్ అయితే ఓపెన్ కేటగిరీలో ఉంచిన వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో ఉంచాలని ఇవ్వాలి. ఇవ్వకోకుండా దారుణం. మనందరినీ కూడా అనగలపడానికి అగ్రవర్ణాలు మనందరి కిందకి దోసేసి నీకు బీసీ ఉంది కదా బీసీలో వెళ్ళిపో, ఎస్సీ ఉంది కదా ఎస్సీలో వెళ్ళిపో అని చెప్పి చాలా దారుణంగా 300 పోస్టులు అగ్రవర్ణాలు కట్టబడడం జరిగింది. డాక్టర్ శ్రీ అర్జున్ గారు అర్జున్ గారు కేసీఆర్ సూప్రెంట్ గారిని వేదిక రావడంతో కోల్చడం తీసుకురావడానికి తన దృష్టిలో పెట్టుకుని హైయెస్ట్ క్యాటగిరీ వెళ్ళడానికి ప్రయత్నించడానికి వాళ్ళకి కొంత ఎమౌంట్ పుస్తకాలని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కనిపించిన విషయాలు ఈ 4 సంవత్సరంలో వాళ్ళతో కలిసిన కూడా ఎన్నో మరి సమాధానం కావాల్సిన అవసరం ఏంటి. డాక్టర్ సుబ్బారావు చెప్పినట్టుగా ఏ పేపర్ సొసైటీ మరి ఏ సమాధానం నుంచి అయితే బయటకు వచ్చామో ఏ సమాధానం నుంచి అయితే పైకి వెళ్ళామో ఆ సొసైటీ ఒకసారి వెనక్కి చూసి మనం ఏం చేయగలం మన చేతన ఏం చేయగలం. అలాంటి ఆనందం ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల అంటే సామాన్యం చాలా మంది చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఒక ఆడపిల్లని కనడం అనేది నేను మహాపుణ్యంగా భావించాను. నా ఆడపిల్ల నా కూతురు పెట్టినంటే నాకు 2 కోట్ల రూపాయలు వ్యాపారం కల్పించింది. నాకు నేను నిజం చెప్తున్నాను ఈరోజు నా కూతురైన సర్వుడు నా కూతురైన దేవుడు నా మొట్టమొదటి అమర్చిన అయితే నా రెండో కూతురు నా కూతురు నా రెండో నా రెండో నా సర్వ నా కూతురే అమ్మ ట్రస్ట్ పెట్టి నడిపించాలి సామాజిక కార్యక్రమాలు చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. అందులో అరుణ తక్కువ చిన్న వయసులోనే అంటే మధ్య వయసు కంటే తక్కువ వయసులోనే ఆవిడ సందర్భంలో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఉద్యోగాలుగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మన అమెరికా మన ఇండియాలో ఉన్న మంచి అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసి మంచి స్థాయిలో వెళ్తున్న దశలో మరి అమ్మాయి చనిపోవడం దురదృష్టమైన సంఘటన. మరి సంబంధం ఉంది ముఖ్యంగా బొడ్డు అరుణ గారు ఆర్థిక కాలంలో అమెరికాలో అత్యున్నత స్థాయి ఆర్థికవేత్తగా ఎదిగి అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సెటిల్ చేస్తారు. కానీ ఆమె తల్లిదండ్రులు సెటిల్ చేసిన ఘనత అతి చిన్న వయసులో ఆమెకి దొరుకుతుంది. ముఖ్యంగా ఉన్నప్పటి నుంచి తెలుసు కళ్యాణరావు గారి ఏంటో ఆయనలో ఉన్న అంబేద్కర్ తత్వం పట్టుదల ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో మనం ఈ మధ్య కాలంలో కూడా చూసాం. ఆయన నాయకత్వంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీలో ఒక మార్పు కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉంటే ఆ మార్పుకి మనందరం కూడాను ఎంతో కొంత కృషి చేసి మన వంతు
మనం చేయడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా కూడాను ఒక పక్క కళ్యాణరావు గారికి, అదేవిధంగా డాక్టర్ సుమారావు గారికి కూడా దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ తెలుసు. సో మనం అంబేద్కర్ ఐడియాలజీలో నడుస్తున్నప్పుడు మనకు వచ్చే గుణాలు, మంచి గుణాలు ఏంటంటే, ఒకటి మన మీద మనకి కాన్ఫిడెన్స్, రెండోది విషయం పట్ల పూర్తి అవగాహన, మూడోది విషయాన్ని ఏ విధంగా డెలివరీ చేయాలనే ఒక ధైర్యం. ఈ మూడు కూడాను అంబేద్కర్ ఐడియాలజీలో మనం నేర్చుకుంటాం. నేను మాత్రం ఇవి నేర్చుకున్నాను. ఆ నేర్పరితనం అనేది ఆ ఐడియాలజీలోనే వస్తుంది. సో దాని ప్రకారమే మనం మన ప్రక్కన ఉన్న వాళ్ళకి, మన ముందు ఉన్న వాళ్ళకి, మన వెనక ఉన్న వాళ్ళకి కూడాను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సోషల్ జస్టిస్ అనే పదాన్ని వాడారో, ఆ జస్టిస్కి జస్టిస్ చేసేలాగా అంబేద్కర్ ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన మనం ఆ వెల్ఫేర్ కార్యక్రమాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక స్టూడెంట్కి మనం ఎంతో కొంత జ్ఞానాన్ని ఇవ్వటం, ధన సహాయం చేయటం వల్ల మనం సోషల్ జస్టిస్ చేయొచ్చు. ఆడపిల్లలు పుట్టలేదు కానీ మరి ఈ మధ్యనే నా బతుకుడికి పాప పుట్టింది. ఆ పాప ఎంత కనిపిస్తుంది అంటే మన మీద, మా ఇంట్లో వాళ్ళకి ఎవరి మీద కూడాను అంత ప్రేమగా ఉండదు, నా మీద అంత ప్రేమ కనిపిస్తుంది. కష్టపడి పనిచేసి అహోరాత్రులు కూడా ఎండనక వారనక గ్రామస్థాయిలో ఉన్న మన వాళ్ళు ఇంట్లో పనిచేసుకునే బిడ్డలు కానీ కనీసం మూడు నెలలు ఎలాకుందే మళ్ళీ నడికట్టు వేసుకునే పొలాల్లో పనిచేసి ఎండలో ఎండి కుటుంబానికి కావాల్సింది భర్తతో పాటుగా సంపాదించి పెట్టే స్త్రీ ఎవరంటే నిజంగా దళిత స్త్రీ. ట్రస్ట్కి ఆయన తీసుకున్నారని చెప్పేసి ఆనందపడుతూ మరొకసారి మీ అందరికి కూడాను నమస్కారం తెలియజేస్తున్నాను. అందరిగా తీసుకెళ్ళిపోయాడు. భగవంతుడికి ఎవరి మీద ఇష్టం అంటే వాళ్ళనే ముందుగా తీసుకెళ్ళిపోతాడు. మరి యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికారు? 32 సంవత్సరాలు. అరుణ్ ఎన్ని సంవత్సరాలు బతికింది? 36 సంవత్సరాలు. అలాగే భగవంతుడికి ఇష్టం ఉన్న వాడినే ముందుగా తీసుకెళ్ళిపోతారు. కానీ ఆవిడ లెక్కలో, అరుణ లెక్కలో రోజు ఆవిడని మనం స్మరిస్తున్నట్టు లెక్క. పైన సంస్థ పెట్టక ముందు, సంస్థ పెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సంస్థ ఇలాగా ట్రస్ట్ ఏర్పాటు
సేవలు అందించాలనే దృక్పథంతో ప్రశ్న పెట్టి వారి వాళ్ళ స్థాయిలో వారి సేవలు అందిస్తున్నారు. వారిని అందరూ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలని సందర్భంగా కూడా బాగుంటుంది, అందరికీ మరి సంసిద్ధంగా ఉండాలని ఆలోచించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి మన వర్గాలకి, ఈ సామాజిక వర్గాలకి, నాకు కులం అనేది మొదటి నుంచి లేదు, కులాన్ని పాటించుకోలేదు, కులపరంగా కూడా నేను ఏం చేయలేదు. నాకు కావాల్సింది భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా భారతదేశంలో మన భారతీయులే, భారతీయ ప్రజలే. కానీ కులం అనేది మంద కాదు, కులం అనేది ఇతర దేశాల నుంచి వచ్చింది, రారుల నుంచి వచ్చింది, దాని జోలు మనం వెళ్ళొద్దు, మనలో ఎవరికి కులం లేదు. అంతేత కులరహిత సమాజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు కాబట్టి తద్వారా మనం ఏ ఒక్క వర్గాల్లో జన్మించామో ఆ వర్గాలని మనం ఉత్తేజపరుస్తూ బాబాసాహెబ్ ఆలోచన విధానం నడడానికి మనకి మన నయాసం మనమే ఏర్పాటు చేసుకొని మన జనాలు మనమే చైతన్యం పరచుకునే అవకాశాలు మనం కల్పించుకోవాలి. కానీ మనకి ఇతరులు కనిపించరు అని అర్థం మీన్స్ ఈ యొక్క ఎదిగిన వర్గాలు మనం ఇప్పుడు గౌరవం వచ్చిన దాన్ని బట్టి మా యొక్క సంస్థకి సహకారం అందించిన వారు మరి పెద్దలు మనకి మనంగా గౌరవం చెల్లించాలి, సంస్కృతిని మనకు అందించరు. కానీ తద్వారా వ్యక్తిపైన సరే ఈ పైన సరే మనం ఈ సమాజ మార్గం ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు కావాలని అందరూ వారు సత్కరిస్తారు. మన రామ్ కుమార్ గారిని అలాగే మువ్వల శ్రీనివాసరావు గారు, బుడ్డి పెద్దనాయుడు వారిని వారిని సన్మానించిన అలాగే మొయ్యా గోవింద్ గారు, తాడి కాంతారావు అందరూ కూడా వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. రవిచంద్ర గారు గురుగారు పిలుస్తారు రవిచంద్ర గారు, కొత్తపల్లి వెంకటరమణ గారు ఆలోచన కలిగినటువంటి సామాజిక